ఈరోజు 5th August 2020 మన పట్టాభిరామని మందిరానికి భూమి పూజ ఈరోజే జరిగింది. సో నేను దీన్ని నేను మర్చిపోలేని రోజుగా గుర్తుపెట్టుకోవడానికి నా కొత్త యూట్యూబ్ ఛానల్ని ఈరోజే క్రియేట్ చేస్తున్నా అండి. దాని పేరు హెల్దీ టెక్ లైఫ్. సో వెల్కమ్ టు హెల్దీ టెక్ లైఫ్. మీరందరూ సబ్స్క్రైబ్ చేయగలరని భావిస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనము కరోనా గడ్డుకాలం నడుస్తుందండి. దాని గురించి ప్రతి ఒక్కరికి అవగాహన లేకుండా మనం ఏ మెడిసిన్స్ వాడాలి, అసలు ఎన్ని స్టేజెస్ ఉంటాయని తెలుసుకోకుండానే మనము ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకొని కరోనా పాజిటివ్ వచ్చినా కూడా ఏదో ట్యాబ్లెట్ ఏ ట్యాబ్లెట్లు వాడాలో తెలియక మనము హాస్పిటల్ పాలైపోయి లక్షలు లక్షలు డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ కోల్పోతున్నారు. సో వాళ్ళ గురించి నేను ఒక వీడియో చేద్దామని అనిపించింది. సో సింపుల్గా మీకు ఈ వీడియోను లోపల మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తామని అనుకుంటున్నాను. ఇప్పుడు నడుస్తుంది రైనీ సీజన్. ఈ రైనీ సీజన్లో మన కామన్గా కోల్డ్ కానీ ఫీవర్ కానీ కఫ్ కానీ వస్తూనే ఉంటాయి. దాంతోపాటు కరోనా ఫీవర్ కూడా వస్తుంది. అసలు కరోనా ఫీవర్కి నార్మల్ ఫీవర్కి ఎలా డిఫరెన్స్ ఐడెంటిఫై చేయాలి, కరోనా ఫీవర్ వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే మనకు కరోనా ఫీవర్ ఐడెంటిఫై అయితే కరోనా డిసీజ్ అన్నది మనకు ఐడెంటిఫై అయితే ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలనేది మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఈ ఫ్లో చార్ట్ను గమనిస్తే ఫస్ట్ నార్మల్ ఫీవర్ మనకు స్టార్ట్ అవుతే 101 కానీ 100 కానీ ఫీవర్ స్టార్ట్ అవుతుంది. దానికి మనకు మెయిన్గా ఫస్ట్ యాంటీబయాటిక్ యూజ్ చేసింది మామూలుగా అజిత్రాల్ అమోక్సిన్, పొటాషియం గ్యాల్వాన్ కానీ టాక్సిమో కానీ యూజ్ చేస్తారు. దయచేసి ఈ కరోనా టైంలో ఇలాంటి మెడిసిన్స్ యూజ్ చేయకుండా డైరెక్ట్ డాక్సిసిలిన్ 100 mg అని ఒక యాంటీబయాటిక్ ట్యాబ్లెట్ ఉంటుందండి, అది మార్నింగ్ అండ్ ఈవినింగ్ వేసుకోవాలి. ఇట్లా 5 డేస్ కోర్స్ ఇది. డాక్సిసిలిన్ 100 mg మార్నింగ్ అండ్ ఈవినింగ్ 5 డేస్ వేసుకోండి. అలాగే దీంతోపాటు మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ వాడాలి. సో ఖచ్చితంగా మీకు నార్మల్ సీజనల్ ఫీవర్ అయితే మీకు తగ్గిపోతుంది. లేదు సస్పెక్టెడ్ కోవిడ్ అనుకోండి, మనం ఏ విధంగా మెడికేషన్ తీసుకుందామో చూద్దాం. ఇప్పుడు దీనికి మామూలుగా ఒక యాంటీబయాటిక్ కాకుండా దీనికి ఒక బ్యాక్టీరియల్ యాంటీబయాటిక్ అండ్ ఇంకొకటి వైరల్ యాంటీబయాటిక్ రెండు వాడితే బాగుంటుంది. సస్పెక్టెడ్ ఎవరైనా మనము మన ఫ్రెండ్స్ కానీ మన రిలేటివ్స్ కానీ మన కొలీగ్స్ కానీ కోవిడ్ సస్పెక్టెడ్ వాళ్ళు కోవిడ్ వచ్చినా కూడా పాజిటివ్ వచ్చినా మనకు కూడా వస్తుందేమో అని మనకు అనిపించినప్పుడు మనకు ఫీవర్ వస్తే 102, 103, 104 ఫీవర్ దాదాపుగా వచ్చి మనకు ఫీవరిష్గా ఉండి డ్రై కాఫ్ ఉండి కొన్ని సింప్టమ్స్ మనకు అనిపిస్తే వెంటనే డాక్సిలిన్ 100 mg మార్నింగ్ అండ్ ఈవినింగ్ వేసుకోవాలి. ఫ్లూరిల్ 75 mg మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇవి రెండు యాంటీబయాటిక్స్ని మనకు స్టేజ్ 1, 2 ఉంటే కమ్మ 3 ఉన్నా కూడా తగ్గిపోతుంది. సో దీంతో ఈ రెండు యాంటీబయాటిక్స్తో పాటు మనం మల్టీవిటమిన్స్ వేసుకోవాలి. కోవిడ్ పాజిటివ్ మనము మనకు ఆర్టీపీసీఆర్ టెస్ట్ లోపల పాజిటివ్ వచ్చింది అనుకోండి, మనకి ఏ స్టేజ్ ఐడెంటిఫై చేయాలి కంపల్సరీ. సో ఆ స్టేజ్ను ఐడెంటిఫై చేసుకోవడానికి మనకు ఒక టెస్ట్ ఉంటుందండి, ఆ హెచ్ఆర్సిటీ చెస్ట్ థొరాక్స్ ఎక్స్రే అని. ఈ హెచ్ఆర్సిటీ చెస్ట్ థొరాక్స్ ఎక్స్రే తీసుకుంటే మనకు ఏ స్టేజ్లో ఉన్నాం, కొరాట్స్ 1 ఉన్నామా, కొరాట్ 2 ఉన్నామా, 3 ఉన్నామా, 4 ఉన్నామా, స్టేజ్ 5 అప్ టు స్టేజ్ 6 వరకు కూడా తెలుస్తుంది మనం. సపోజ్ స్టేజ్ 4 or 5 ఉన్నాం అనుకోండి మనము ఏ మెడికేషన్ వాడాలి. స్టేజ్ 1, 2, 3 ఉంటే కంపల్సరీ మనము మళ్ళీ అగైన్ యూనిట్ టు గో టు డాక్సిసిలిన్ అండ్ ఫ్లోవిర్. సపోజ్ స్టేజ్ 4, 5 అయింది అనుకోండి, డాక్సిలిన్ 100 mg మార్నింగ్ వేసుకోవాలి, ఈవినింగ్ వేసుకోవాలి. దాంతోపాటు కంపల్సరీ మనం ఫాబీఫెరివారా ట్యాబ్లెట్ వాడాలండి. ఈ ఫాబీఫ్లూ అనేది యాంటీవైరల్ డ్రగ్, ఇది మాత్రమే మనకు కరోనా స్టేజ్ 3, 4 ఉన్నా తగ్గిస్తుంది. సపోజ్ స్టేజ్ 4 ఉన్నా కూడా 5కి పోకుండా ఇది ఒక డ్రగ్గే కాపాడుతుంది. కంపల్సరీ ఫాబీఫ్లూ అన్నది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండాలి. దగ్గరలో మీకు స్టోర్లో వెళ్తే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్లస్ కరోనా పాజిటివ్ రిపోర్ట్తో వెళ్తే మనకు ఇస్తారు. ఇది ఒక్కొక్క స్ట్రిప్ లోపల 30 టాబ్లెట్స్ ఉంటాయి. అప్రాక్సిమేట్ ఒక్క ట్యాబ్లెట్ వచ్చేసి 50 to 60 rupees ఉంటుంది ట్యాబ్లెట్ కాస్ట్. 2000 వరకు స్ట్రిప్ కాస్ట్ ఉంటుంది. మనకు ఇట్లా మనకు 76 టాబ్లెట్స్ అవసరం పడతాయి. ఫస్ట్ డే నాడు మనము 1800 mg మార్నింగ్ వేసుకోవాలి, ఈవినింగ్ కూడా 1800 mg. అంటే మనకు 200 mg ట్యాబ్లెట్ వస్తుంది. 200 అట్లాంటి 9 టాబ్లెట్స్ వేసుకోవాలి, 2, 9, 18. సో 1800 mg మార్నింగ్, 1800 mg ఈవినింగ్. అంటే 9 టాబ్లెట్స్ మార్నింగ్ వేసుకోవాలి, 9 టాబ్లెట్స్ ఈవినింగ్ వేసుకోవాలి. సెకండ్ డే నాడు 9 టాబ్లెట్స్
ఆ మార్నింగ్ 9 టాబ్లెట్స్ ఈవినింగ్, అంటే సెకండ్ డే నాడు 18 mg మార్నింగ్, 18 mg ఈవినింగ్. థర్డ్ డే నాడు మాత్రం 800 mg మాత్రమే వేసుకోవాలి, అంటే 4 టాబ్లెట్స్ వేసుకోవాలి. మార్నింగ్ 4 టాబ్లెట్స్, ఈవినింగ్ 4 టాబ్లెట్స్. అంటే థర్డ్ డే నాడు 800 mg మార్నింగ్, ఈవినింగ్ 800 mg. ఫోర్త్ డే నాడు 800 mg మార్నింగ్, ఈవినింగ్ కూడా 800 mg. ఫిఫ్త్ డే నాడు కూడా సేమ్.